వాట్ ది గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టీలింగ్ వెహికల్ సిరీస్. సో ఈరోజు మనం అయితే ఒకటి కాదు, రెండు కాదు, టోటల్గా మూడు కార్లు అయితే దొంగలించబోతున్నాం. అది కూడా మనకైతే డిఫరెంట్ టైమ్స్లో అనమాట, ఎందుకంటే చెప్తాను అది మీకు. అండ్ ఆ మూడు కార్స్ కూడా మనకైతే ఫెరారీ అన్నమాట. సో డీలర్ అయితే మనకు లిస్ట్ ఇచ్చాడు, సో ఆ మూడు కార్స్ ఏంటని చెప్పేసి, అండ్ ఆల్సో వాటి లొకేషన్ కూడా మనకైతే తెలిసింది. సో ఇలా మూడు కనుక మనం అంటే మూడు అని కాదు, రెండు కానీ లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉంటే మాత్రం, సో అన్ని కల్పిస్తే మనకు కాస్త ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు డీలర్స్ని ఈ మూడు కార్లు, ఈ నాలుగు కార్లు ఇలాగ కావాలని చెప్పేసి. వాటిని మనం తీసుకువెళ్తే మామూలు మనీ రాదు, అంటే సింగిల్ సింగిల్గా తీసుకువెళ్ళే వాటికంటే కూడా వీటికి ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. సో అందుకే ఈరోజు అయితే ఆ మూడు కార్స్ని మనం అది స్టీల్ చేయాలి, ఫెరారీవి. ఈ కార్ చాలా ఫాస్ట్ అని ఉంటుంది కదా. ఓకే, వేపండి సెట్ చేస్తాను, ఆల్రెడీ వెళ్తున్నాను కూడా. కాకపోతే నాకు ఇంకా స్పీడ్ లిమిట్ అయితే చూపిస్తుంది కింద, సో దాని గురించి భయం వేస్తుంది అన్నమాట, ఇన్ కేస్ మనకి వెళ్ళే దారిలోనే వంటలో వస్తాయేమని చెప్పేసి. వస్తే పర్లేదు అబ్బా, కాకపోతే కార్ తీసుకున్న తర్వాత వస్తే బెటర్, ముందు వచ్చిందనుకోండి తప్పించుకోవాలి. మళ్ళీ కార్ తీసుకున్నప్పుడు ఈసారి వాంటి లెవెల్స్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. ఓకే, సో చూద్దాం, ఇన్ కేస్ ఎవరైనా కిల్ చేస్తే పక్క వస్తుంది, లేకపోతే రాదు. సో వీలైనంత వరకు వైలెన్స్ చేయకుండా ఉంటే బెటరు, ఎందుకంటే వాంటి లెవెల్స్ లేకపోతే చాలా ఈజీ కదా మనకి. కానీ ఇంకా తప్పని పరిస్థితులు ఉంటాయి, అప్పుడు ఇంకేం చేయలేం. ఇక్కడ మనకు ఒక కార్ ఉంటుందంట, చూద్దాం మరి. ఓ, పోలీస్ అయితే వెళ్తున్నాడు, అదే అనుకుంటా, ఎందుకంటే ఫెరారీ రెడ్ ఎక్కడన్నా సరే తెలిసిపోద్ది. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బెనిఫిట్ అనుకోండి మనకి. అండ్ ఈ కార్ నేను ఇంకా టూ టైమ్స్ యూస్ చేయాలి, ఎందుకంటే చెప్పాను కదా టోటల్గా మనం స్టీల్ చేసేవి త్రీ కార్స్. సో అక్కడికి వెళ్ళడానికి కూడా నేనైతే ఈ కార్ని యూస్ చేయాలి. సో అందుకే ఎక్కడన్నా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవడం బెటర్. ఓకే, ఇక్కడ అంతలా కనిపించట్లేదు అనుకుంటా, అదైతే మరి రోడ్డు మీద ఉంది కాబట్టి తెలిసిపోవచ్చు. అదేంటది క్లిచ్చా? ఓకే, మనకు పని అయింది, ఇక్కడ వదిలేస్తే బెటర్ మా కార్ని. ఎస్, అండ్ ఎవరో మనుషులు కూడా ఉన్నారు కదా అక్కడ, చూసి చూద్దామా అండి. లేపాయను కానీ వెళ్ళని కాసేపు అడుగుపెట్టాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్నది టీయర్ గ్యాస్. ఓకే, పెద్దగా పీపుల్ లేరు కాబట్టి ఈజీ అవ్వచ్చు అనుకుంటున్నా, కానీ వాళ్ళకి నేను కనబడకూడదు కదా ఫస్ట్. ఓకే, జస్ట్ నార్మల్గా వెళ్ళడానికి. వారి నాయన పోలీసులు పిల్లలు ఎందుకు చేస్తున్నారు అబ్బా పెట్రోలింగ్, ఏమన్నా స్పేస్ తెలుసు కదా, తెలిసినప్పుడు పట్టుకోవచ్చు కదా, అబ్బే అంతలా చూడరంగా ఉంటా. ఓకే, వాళ్ళకి అక్కడ పడినట్టు కూడా తెలియలేదు అసలు, ఇప్పుడు తెలిసింది. కానీ మనకేం వాంటర్ లెవెల్స్ అయితే రాలా, అనే నుంచున్నారా మళ్ళీ, ఇంకొన్ని ఎక్కువైతే వేసా పడిపోరు కింద. కానీ అక్కడ గ్యాస్ పోయిన తర్వాత అయితే వెళ్ళాలి నేను. వాంటర్ లెవెల్స్ అయితే ఒకటి కూడా రాలేదు, నైస్. ఆ స్మోక్ ఎప్పుడు పోద్ది అబ్బా ఇది, అయినా నమ్మస్ నువ్వు ఎలాగో మాస్క్ పెట్టున్నావు కదా, నీకేం ప్రాబ్లం కాదులే నడిచే. సో వాంటి లెవెల్స్ లేకుండా ఫస్ట్ టైం అనుకుంటా ఒక కార్ని స్టీల్ చేయడం మన. సారీ బడీస్, ఒక్క పావు గంటలో లేస్తారనుకుంటా మీరు, పాపం అబ్బా లవర్స్ అనుకుంటా. సర్లే, లేచిన తర్వాత మాట్లాడుకోండి, కాకపోతే కార్ ఎవరిదో నాకు తెలీదు, మీరు కొట్టుకుని చావండి. ఓకే, ఎప్పటిలాగానే సేమ్ లొకేషన్, మళ్ళీ కార్లు అయితే పెట్టాల్సింది శాంటిషోర్ హ్యాంగర్లో. సో వెళ్ళి పెట్టేద్దాం, ఎలాగో మనకి ఇంకా రెండు కార్స్ ఉన్నాయి. అండ్ ఒకటైతే ఆఫ్టర్నూన్ చేయాలి, ఒకటైతే నైట్ చేయాలి. అండ్ నైట్ చేసేది అయితే కాస్త ఓల్డ్ టైప్ అనమాట, సో 2002 అనుకుంటా అది. కానీ సౌండ్ మాత్రం మామూలుగా ఉండదు, కారు కూడా కాస్త చిన్నది, అంటే ఇంత పెద్దగా ఉండదు, మీకే తెలుసులే చూస్తే. ఓ పోలీసులు, ఓకే 50 mph ఇక్కడ మనకి దాటి వెళ్ళా. అయినా సరే ఏమనలేదు, ఏంటి ఎర్లీ మార్నింగ్ అనా లేకపోతే ఏంటి. ఓకే, ప్రస్తుతానికి ఆ రూల్స్ తీస్తారంగా ఉంటా, తీస్తే వాళ్ళకే మంచిది, అయినా సరే మనం ఆగం కదా, కార్ షీల్డ్ చేస్తాం. సో వంట లెవెల్స్ వచ్చిన సార్ మనకేం పర్వాలేదు, కానీ ఈ కార్ మాత్రం బల్లి స్పీడ్ వెళ్తుంది. అండ్ ఆల్సో స్టేబుల్కి కూడా. ఏంటి ఆ మట్టి రోడ్ల నుంచి వెళ్ళాలి నేను, జీపీఎస్ ఒక్కొక్కసారి నా బుర్ర తినేస్తుంది అబ్బా నిజంగా. దీని ఇంటీరియర్ అయితే ఇప్పుడే చూసండి, ఎందుకంటే నేను మర్చిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే స్టీలింగ్ చేసినప్పుడు ఎక్కువ చూపించిన అన్నమాట ఇంటీరియర్, మర్చిపోతూ ఉంటా చూపించాలని నాకు కూడా ఉంటుంది. కానీ వన్స్ మనకి వంట లెవెల్స్ పోయిన తర్వాత ఇంకా మర్చిపోతాను అన్నమాట విషయం. ఓకే, అక్కడ వెళ్ళే వరకు ఇలా ట్రై చేద్దాం అనుకున్నా ఫస్ట్ పర్సన్ వ్యూలో, కానీ తెలిసిందే కదా ఫస్ట్ పర్సన్ వ్యూ మనకు అంత అలవాట్లేదు. ఇక్కడ మాత్రం గట్టిగా తిరుగుతున్నారు పోలీసులు, ఎవరినో చేసి ఇంక పొద్దు పొద్దున్నే. నువ్వెందుకు కారు ఆపేసో, నేను వాడికి వెనకే కదా అన్నా. మళ్ళీ ఇంకొకటి పోలీస్ కారు, చూద్దాం అబ్బా అసలు ఎన్ని కనిపిస్తాయో. సో హ్యాంగర్కి వెళ్ళేంత వరకు ఆల్రెడీ 4 కనిపించినాయి ఇప్పటికే నాకు. ఇక్కడ ఎప్పుడు మనకైతే బైకర్స్ కనిపిస్తారు, కానీ ఇప్పుడు లేర్లే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఓకే, సో ఫస్ట్ కార్ మనకైతే స్టీలింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఒక్క గీత కూడా పడలేదు, ఒక్క వాంటి లెవెల్ కూడా రాలేదన్నమాట.
సో సింపుల్గా అయిపోయింది, దీన్ని ఎలాగ ఉంచేద్దాం అంతే. సో సెకండ్ కార్ అక్కడ, థర్డ్ కార్ అక్కడ సరిపోద్ది. మిగతా రెండు కూడా మనకి ఇలా వాంటర్ లెవెల్స్ లేకుండా అయిపోతే మాత్రం చాలా ఈజీగా ఉంటుందప్ప. ఓకే సో మొత్తానికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈసారి అయితే సెకండ్ కార్ని స్టీల్ చేయాలన్నమాట. అది ఎక్కడో కరెక్ట్గా లొకేషన్ నాకు కూడా తెలీదు, అందుకని ఇలా తిరుగుతూ ఉన్నా. కాలేజ్ ఉంటుంది కదా జిమ్ ఇది, సో దానికి దగ్గరలోగా ఉంటుంది, పైకి వెళ్ళాలి కాస్త. ట్రై చేద్దాం, ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ అనుకుంటా జిమ్ కాలేజ్కి వెళ్ళేది. సో టామ్ ఇది ఓల్డ్ మ్యాన్షన్ ఉండేది కదా, అదే ప్లేస్లో అనమాట. ఎస్ ఇదే రూటు వచ్చేసాం మొత్తానికి. కానీ వాడైతే ప్రస్తుతానికి షూటింగ్లో ఉన్నాడు, ఎందుకంటే కార్ జంప్ అంట ఒకటి. సో వాడైతే రిచ్, సో కార్ చేసిన జంప్ చేసి అది ఇన్స్టాగ్రామ్లో పెడదామని చెప్పేసి వాడి ప్లాను. చూద్దాం వాడి ప్లాన్ని మనం ఫెయిల్ చేయాలి ఓకే, ఎందుకంటే మనకు ఆ కార్ కావాలి. చేతులు ఊపినాడు అయ్యో. సో ఇదే మనకి లా ఫెరారి అనమాట. ఎక్కడ పెడదాం, ఎందుకంటే చెప్పాను కదా ఇంకొకటి ఉంది, మనం అయితే కార్ స్టీల్ చేయాల్సింది. ఇలా ఎవరిదో నాకు తెలియదు, కాసేపు ఇక్కడ పెట్టేస్తా. ఎస్ ఈసారి వెళ్ళిపోయి వాడి సంగతి ఏంటో చూద్దాం. ఆ ఇన్స్టాగ్రామ్ స్టారు చూసారా, ఈసారి నేనైతే ఎదురుగానే వెళ్ళా, అయినా సరే ఏం చేయలేదు. సో ఈ మధ్యన కాప్స్ అయితే తిరుగుతున్నారు కానీ పెద్దగా ఉపయోగం అయితే లేదు. ఏంట్రా హార్న్ కొడుతున్నావు, ఇంకొకటి మళ్ళీ. సర్లే కొంచెం లేట్ చేసి మంచి పని చేసాం అనుకుంటా కార్ని స్టీల్ చేయడంలో. ఓకే టీఆర్కేస్ ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే మరి. వార్ని చూస్తారేంటి, అరే ఎలా చూసారు అసలు. ఓకే ఈసారి ఇంకా నాకు తప్పదు, రండి రే చూసుకుందాం. నేను ఇక్కడ వాల్ దగ్గర ఉంటా. ఓకే వచ్చేసారండి, అనుకున్నారా సైలెంట్గా చేద్దామని, కానీ మీరు నన్ను చేయనవరగా. వీడండి వీడండి రారా, ఫాస్ట్గా రా, వచ్చేవాడు ఏదో. అండ్ నా కార్ ఇక్కడ సేఫే కదా. ఎస్ సేఫేలే, ఎందుకే ఆ హీరో అక్కడమ్మా, ఇంకొకటి మళ్ళీ. సో టూ స్టార్ వాంట లెవెల్ కూడా వచ్చేసింది. అండ్ వీడేంటి యార్, ఇంకా చేద్దాం అనుకుంటున్నావు నువ్వు స్టంటు, నీ బదులు నేను చేస్తాలే బాధపడకు. వాడు ఏం చేయట్లేదు అబ్బా, నచ్చాడు. ఓకే అయిపోయింది కారు, పప్పుచారు పర్లేదే, బాగానే రికవర్ అయిపోయా. ఎంత ఇది టూ స్టార్ వాంట లెవెలా, ఈజీ ఈజీ. ఎప్పుడు మనకి ఫైవ్ స్టార్ టెన్ స్టార్ కాదు. ఓకే ఈసారి కొంచెం ఇలా నార్మల్ కూడా చేద్దాం. దగ్గరలో ఎవరు రావట్లేదు కాప్స్. అండ్ మైకిల్ హౌస్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి మనం దూరంగా ఉండాలి, తెలిసిందే కదా, లేకపోతే ఏం జరుగుద్దాం. ఈ స్ట్రీట్స్లో తిరుగుతా, ఇదే మనల్ని సేవ్ చేస్తుంది. ఏంటి సేవ్ చేసేది, ఎక్కడ కూడా తిరిగేస్తున్నారు అబ్బా పొలం అని. ఓకే వాళ్ళకు కూడా తెలిసానుకుంటా అనమాస్ ఎలా ఆలోచిస్తున్నాడు. ఏదో వెళ్తున్నా ప్రస్తుతానికి అలా మెల్లగా, బట్ తెలీదు. ఓకే పోయింది మనకైతే వాంట లెవెల్స్, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం హ్యాంగర్ దగ్గరికి. సో నెక్స్ట్ కార్ మనకైతే నైట్ స్టీల్ చేయాలి, అది కాస్త కష్టం, ఎందుకంటే బీచ్ దగ్గరలో అనమాట. బీచ్ దగ్గరలో తెలిసిందే కదా పోలీసులు ఎక్కువ ఉండొచ్చు చెప్పలే. సో దీనిది కూడా ఒకసారి ఇంటీరియర్ అయితే చూసండి, మరి అంత బాగాలేదు చెప్పాలంటే. బయట నుంచే బాగుంది కారు, లోపలికంటే కూడా. సర్లే మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వీటితో సంబంధం లేదు. సో డీలర్ అడిగినట్టుగా మనం మూడు ఫెరారీ కార్స్ ఇచ్చేస్తే నార్మల్ కంటే కూడా ఎక్కువ మనీ వస్తుంది. ఆఫ్ రోడ్ ఏదో ట్రై చేస్తున్నా అవుతున్నా తెలుసు ఈ కార్తో, బట్ ఒక చిన్న ట్రై అంతే. సో వెళ్ళేలోపు డ్యామేజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఇదంట అబ్బా ఈ లొకేషన్లో ఎవరో ట్రక్ పెట్టిపోయారు, అంటే పికప్ ట్రక్ అనమాట. సో దగ్గరలో కూడా ఎవరు లేరు అక్కడైతే. ఎందుకు ఎర్లీ మార్నింగ్ పెట్టా కార్ ఉందా, ఉందలే ఇంకొక కార్ ఉంది అబ్బా, అదే మనకైతే ఫెరారీ ఎన్జో. సో 2002 మోడల్, అది మనం అయితే స్టీల్ చేయబోతున్నాం నైట్ అనమాట. సో ఇంకా అక్కడితో మనకి కలెక్షన్ కంప్లీట్ అయిపోద్ది. ఒక నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే లొకేషన్ దగ్గరికి. చూద్దాం మరి అక్కడ జనం ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే తెలిసిందే కదా వాంట లెవెల్ గురించి. అయినా సరే లాస్ట్ కార్ కాబట్టి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాస్ట్ మాత్రం ఉండొచ్చు. ఓకే కాస్ట్ లేరు కానీ సెక్యూరిటీ అది గట్టిగా ఉంది, వాళ్ళని లేపేద్దాం మరి, లేపేసే తీసుకురావాలే, వేరే దారి లేదు మనకి. సో లాస్ట్ టైం వేసాం కదా టీయర్ గ్యాస్, ఈసారి మాత్రం వద్దులే, ఎందుకంటే అది వేసినా వేయకపోయినా వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు దానికే. అరే చావలే ధర నువ్వు. ఓకే టూ స్టార్ వాంట లెవెల్ మళ్ళీ ఈజీ, ఎన్నాళ్ళైందబ్బా ఇలా టూ స్టారు త్రీ స్టార్ తెచ్చుకుని, ఎప్పుడు చూసినా ఫైవ్ స్టారే, ఫైవ్ స్టారు ఆ తర్వాత టెన్ స్టారు. చెప్పాను కదా కాస్త చిన్నగా ఉంటుందని కారు, కానీ తక్కువ అంచిన వేయకండి. ఓకే ఫాస్ట్ మాత్రం వెళ్తుంది. హలో ఓకే వాళ్ళతో మనకు సంబంధం లేదు, ఒక్కసారి బ్లింక్ అయితే చేయాలి ఈజీగా తప్పించుకుంటా ఇంకా. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడు నైట్ అయితే చేయలేదు కదా స్టీలింగ్. ఎస్ డిఫరెంట్గా ఉంది ఈసారి, కాప్స్ కనిపించకుండా వెళ్ళాలి సేఫ్గా. మళ్ళీ మార్నింగ్ లాగా ఈ స్ట్రీట్స్ పట్టిన తిరుగుదామా, ఇదే బెస్ట్ టైం మనకి. కానీ చెప్పలేం
ఎక్కడి నుంచి వస్తారు కాప్స్. ఓకే అది నేను చూసుకోలేదు. ఇప్పటికే చాలా సేపు లింక్ అయింది, ఇంకా ఎస్కేప్ అయిపోవచ్చు. ఎస్ ఎస్కేప్ అయితే అయిపోయాం, సూపర్. ఇదే మనకి థర్డ్ కార్ అన్నమాట. లోపల మీకు చూపించేస్తా ఇంటీరియర్, చూసారా ఓల్డ్ టైప్ మరి అలాగే ఉంటుంది కానీ సూపర్ ఫాస్ట్. పెద్ద ఏం పోలేదు ఇంటీరియర్ అయితే. ఇంకా దేని కూడా తీసుకోవాలి పదా హ్యాంగర్ దగ్గరికి. ఫైనల్గా వచ్చేసాం, ఆ రెండు కార్లు ఉన్నాయి కదా అంతకీ, ఉన్నాయిలే. ఇక్కడతో మన ఫెరారీ కలెక్షన్ అయితే అయిపోయింది. సో మూడు కార్లు. సో ఇది మనకి చాలా బెనిఫిట్ ఎలన్ మస్క్కి ఇలా ఒక కలెక్షన్ లాగా స్టీల్ చేయడం. ఎందుకంటే సపోజ్ ఈ త్రీ కార్స్ కలిపి కొత్తవి ఒక 6 మిలియన్ అనుకోండి, జస్ట్ అనుకోండి. సో మనం ఇలాగ స్టీల్ చేసింది కాబట్టి దీన్ని అమ్మడానికి ఒక $2 మిలియన్ 3 మిలియన్ ఇస్తారు. కానీ ఇలా మనం ఒక కలెక్షన్లో అయితే స్టీల్ చేసాం కదా, అంటే ఆర్డర్ మీద, సో దానివల్ల మనకైతే 1 మిలియన్ ఎక్కువ రావచ్చు. సో మనకి ఎలా చూసిన సార్ ప్రాఫిట్టే. ఇంకా దీని ఇంజిన్ కూడా ఆఫ్ చేస్తా. ఇంకా డీలర్ కాల్ చేసి ఈ మూడు కార్స్ కూడా ఇచ్చేయడమే. ఎనమస్ అయితే ఫుల్ సంపాదిస్తున్నాడు అబ్బా ఇంకా, కానీ తెలిసిందే కదా ఆ డబ్బులు ఏం చేస్తాడో. సో ఇది కలిసి మొత్తానికి రెడ్ అప్ వచ్చేసి, సో ఎస్ కాస్త డిఫరెంట్గా ట్రై చేసి ఈసారి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒకటే కార్ని స్టీల్ చేస్తున్నాం, అది కూడా 5 స్టార్ 10 స్టార్. సో చూద్దాం దీంట్లో కూడా వేరియేషన్ ఏమైనా ట్రై చేస్తాను ఫ్యూచర్లో. సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోయిన గట్టి లైక్ చేయండి, ఇంకా మంచి చాలా కావాలంటే సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్దామండి. సో దాట్స్ పట్టుడు గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.